ఇక్కడ మనం రిలీజ్ చేయనున్నాము. ఈ ప్రోగ్రామ్ని మంచిగా జరుపుకోవడానికి ముందు ఒక వీడియో క్లిప్ సార్ ప్లే చేయమని కోరుతున్నాను. చదవాలన్న తపన ఉన్న చదువుకునే స్థోమత లేని ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలకు అద్భుత వరం జగనన్న వసతి దీవెన పథకం. గతంలో హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులకు వారి సామాజిక వర్గాన్ని బట్టి అతి స్వల్ప మొత్తాలను అరాకొరాగా మెయింటెనెన్స్ ఛార్జీల రూపంలో చెల్లించేవారు. దీనివల్ల వారు మధ్యలోనే చదువులు మానేసేవారు. తన పాదయాత్రలో విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వాటిని పరిష్కరిస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. జగన్ వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం అధ్యక్ష. దానివల్ల ఇంటర్మీడియట్ అయిపోయి చదువు అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉండారో, గ్రాడ్యుయేషన్ లో ఉండారో, ఆ పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి రెండు కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. వసతి దీవెన అన్నది ప్రతి పిల్లాడికి కూడా తాను ఎక్కడ చదువుతా ఉన్నా కూడా తాను వెళ్లి చదువుకోవాలి, హాస్టల్లో ఉండాలి, మెస్ ఛార్జీలు బోర్డింగ్ ఛార్జెస్ కోసం అని చెప్పి ఆ పిల్లాడి ప్రతి తల్లికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. సీఎం గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్వహణ ఛార్జీలను భారీగా పెంచి జగనన్న వసతి దీవెన ద్వారా సకాలంలో మంజూరు చేస్తున్నారు. దీనివల్ల ఈబీసీ విద్యార్థులు 4 రెట్లు, బీసీ కాపు మైనార్టీ వర్గాల వారు 3 రెట్లు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 2.5 రెట్లు అధికంగా మెయింటెనెన్స్ ఛార్జీలను పొందుతున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగనన్న వసతి దీవెన ద్వారా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతీ యువకులు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆ పై స్థాయి కోర్సులు చదివే విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున అద్దజేసి వారి చదువులకు అడ్డగా నిలుస్తోంది. గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన 237 కోట్ల రూపాయల బకాయిలను జగనన్న ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది దాదాపు 1,049 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపనున్నారు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులు తమ సందేహాలు ఫిర్యాదులు తెలియజేయడానికి 1902 ఫోన్ నంబర్ను కేటాయించింది. ఈ పథకంతో విద్యార్థుల జీవితాల్లో విజ్ఞాన కాంతులు వెలిగాయి. వసతి భోజనం రవాణా సౌకర్యాల కల్పన వల్ల విద్యార్థులు మళ్లీ చదువుల బాట పట్టారు. పేదరికం విద్యార్థుల చదువుకు శాపం కారాదు అన్న ముఖ్యమంత్రి జగనన్న ఆలోచనకు ఆచరణ రూపం ఈ విశిష్ట పథకం. ఆగిన చదువుల బండిని మళ్లీ పరుగులు పెట్టించిన జగనన్న వసతి దీవెన పథకం విద్యార్థుల జీవితాలకు అద్భుత వరం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ సురేష్ గారిని వారి ప్రసంగం వినిపించమని. ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ రాష్ట్రానికి విద్యాపరంగా నూతన సంస్కరణలు తెస్తూ ఆయన యొక్క ఆలోచన విధానం, భావజాలం, ప్రధానంగా విద్యాభివృద్ధితోటి సమాజాభివృద్ధి జరుగుతుందనే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని విద్యాభివృద్ధికి ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తోటి సహచర మంత్రివర్యులకు, అధికారులకు అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు ఈ యొక్క జగనన్న వసతి దీవెన కార్యక్రమం ద్వారా మరొకసారి
విద్యార్థులకు ప్రధానంగా వారి తల్లులు ఎవరైతే తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎన్ని కష్టాలైనా కూడా ఈ రోజు ఊర్చుకొని బిడ్డలకు బంగారు భవిష్యత్తు అందించాలని తాపత్రయపడుతున్న ప్రతి తల్లిని ఈ రోజు పూర్తిగా తీసుకొని వారికి మరి వారి పిల్లలకు ఈ రోజు మేనమామలాగా ముఖ్యమంత్రి గారు అండగా నిలబడుతూ పేదరికం విద్యా మరి విద్యకు అడ్డు రాకూడదు ముఖ్యంగా ఉన్నత విద్యకు ఈ యొక్క పేదరికం వల్ల బంగారు భవిష్యత్తు చూడగొరుగుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఆటంకం కాకూడదనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ విద్యార్థులకు తోడుగా ఉంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా లక్షలాది మంది విద్యార్థుల తరఫున ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం హయాంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని ఒక పథకాన్ని ఏర్పాటు చేసి కేవలం ఒక సామాజిక వర్గాన్ని మరియు వారు చదివే కోర్సును బట్టి సంవత్సరానికి అరకొర నిధులు విధులిస్తూ మరి దేనికి ఉపయోగపడని ఆ యొక్క ఆర్థిక సహాయం మరి అందిస్తూ 4,000 నుంచి 10,000 వరకు సామాజిక వర్గాన్ని బట్టి కొంతమందికి ఈబీసీ వారికి 4,000 అట్లాగే బీసీ మరి కాపు వర్గానికి 5,000 రూపాయలు మరి ఎస్సీ ఎస్టీలో కూడా 8,000 రూపాయలు అందిస్తున్న తరుణంలో మరి ఒక పాదయాత్ర ద్వారా విద్యార్థుల తల్లుల వారి పిల్లల కోసం పెడుతున్న ఖర్చులు కానివ్వండి చేస్తున్న అప్పులు గురించి తెలుసుకొని చలించిపోయి మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు విద్యార్థుల భోజన వసతి ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నెరవేరుస్తూ వరుసగా గత సంవత్సరం మరి అలాగే ఈ సంవత్సరం 20,000 రూపాయలను ఇస్తామని చెప్పి ఇచ్చిన మాటను సాకారం చేస్తూ ఒక విశ్వసనీయతకు నిబద్ధతకు ఈరోజు అద్దం పట్టే విధంగా ఈ యొక్క జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మీరిచ్చే ఈ యొక్క దీవెన వసతి దీవెన ఏదైతే ఉందో ఈ యొక్క విద్యా దీవెన కానివ్వండి వసతి దీవెన కానివ్వండి అట్లాగే జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఇంటర్మీడియట్ వరకు 15,000 అదనంగా ఇచ్చి మరి అట్లాగే ఇప్పుడు మళ్ళా 20,000 రూపాయలు అట్లాగే చదువుకోవడానికి విద్యా దీవెన ద్వారా ఎంతవరకు మరి అవసరం ఉంటే అంతవరకు మరి ఆ ఖర్చులు భరించే విధంగా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ను అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఒక చరిత్ర ఈరోజు సృష్టించిన పరిస్థితులున్నాయని చెప్పి మరి సగర్వంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెల్లిస్తూ ఈ వసతి దీవెనలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ అరకుర నిధులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 12,000 రూపాయలు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి 4,000 కానివ్వండి 5,000 కానివ్వండి దాంట్లో కూడా మళ్ళా ఒక 250 కోట్ల రూపాయలు మరి ఈ యొక్క వసతి దీవెన ద్వారా అట్లాగే విద్యా దీవెనలో మళ్ళా ఒక 1,800 కోట్ల రూపాయలు బకాయిలు అన్నీ పూర్తి చేసి మరి ఈరోజు మళ్ళా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మరి ఈరోజు అందిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు విద్యాశాఖలో ప్రవేశపెడుతూ కొన్ని కార్యక్రమాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం పొడుగుతా అందిస్తూ వారి గోరుముద్ద ద్వారా అట్లాగే కొన్ని మరి ఆర్థిక వెసులుబాటు ఏదైతే కల్పిస్తున్నామో అది సంవత్సరానికి 4 పర్యాలు ఇస్తూ అది విద్యా దీవెనగా ఇప్పుడు ఈరోజు వసతి దీవెన సంవత్సరానికి 2 పర్యాలు అందిస్తూ ఈరోజు విద్యార్థులకు అండగా నిలబడుతూ మరి ఈ యొక్క పథకాన్ని ఇంకా విస్తరించే విధానంలో అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఇన్కమ్ లిమిట్ను కూడా పెంచి లక్షలాది మంది విద్యార్థులను కూడా ఈ యొక్క స్కీమ్లోకి తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క చక్కటి కార్యక్రమం ద్వారా మరి ఈరోజు అక్క చెల్లెమ్మలు అందరూ ముఖ్యమంత్రి గారిని వేణోళ్ళ కొనియాడుతూ మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారే మాకు ఎప్పుడు ఉండాలి మరి ఈరోజు ఒక మేనమామగా ఈరోజు మా పిల్లల్ని బడికి పంపించడానికి ఒక భరోసా ఒక విశ్వసనీయత ఒక నమ్మకం కలిగించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా చక్కటి పరిపాలన అందిస్తున్నారని చెప్పి ఈరోజు వారి అక్క చెల్లెమ్మల చల్లని దీవెనలు కూడా ఈరోజు మీకున్నాయని చెప్పి ఈరోజు సగర్వంగా ఈరోజు తెలియజేసుకుంటూ సార్ ఈ యొక్క జగనన్న వసతి దీవెన ద్వారా సుమారు మరి 10 లక్షల పైచలకు విద్యార్థులు ఈరోజు లబ్ధి పొందుతున్నారు సార్. ఈరోజు మరి ఇంత కరోనా మహమ్మారి విస్తృతంగా మరి స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరులు సహకరించకున్నా కూడా విద్యార్థులకు వస్తే మాత్రం విద్యార్థులకు సంబంధించి ఏ కార్యక్రమం కూడా ఆగకూడదు. అది వసతి దీవెన కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా కానుక కానివ్వండి అట్లాగే ఈ యొక్క
మన బడి నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి వారి కోసరం ఎంత డబ్బైనా అమ్మఒడి కార్యక్రమం సార్ అమ్మఒడి కార్యక్రమం ప్రతి సంవత్సరం మరి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం భవిష్యత్ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 6000 కోట్ల రూపాయల పైచిలుకు మరి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానంటే ఇప్పటివరకు మరి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సుమారు 25000 కోట్ల పైచిలుకు మరి నిధుల్ని విద్యాశాఖకే మరి ఖర్చు పెడుతున్నాం అంటే మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒకటే విద్య మీద పెట్టే ఖర్చు అది ఖర్చు కాదు అది భావి తరాల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అనే ఒక ఆలోచన విధానం జగనిజం అనే ఒక కాన్సెప్ట్ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల విద్యార్థులకు ఈ రోజు అర్థమయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ముందు పోతున్న మరి తరుణంలో నిజంగా మరి 2 లక్షల మంది పైచిలుకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా ఈ స్కీమ్ ద్వారా మరి బెనిఫిట్ పొందుతున్న నేపథ్యంలో మరి అందరం కూడా ఈరోజు మీకు ఎప్పటికీ రుణపడి ఉండం సార్ భవిష్యత్తులో కూడా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఈరోజు మనం ఇంత ఖర్చు పెట్టి భవిష్యత్తు కోసం వీళ్ళ బంగారు బాటలు వేస్తున్నామో వాళ్ళు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లలు కూడా చదువుకునే వరకు తమరు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి వారందరూ కోరుకుంటూ మరి ఈరోజు వారి దీవెనలు కూడా ఈరోజు మీకు అందిస్తున్న తరుణంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరూ ఆల్ ది కలెక్టర్స్ ఆన్ బోర్డ్ కదమ్మా. ఉన్నతమైన చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు భావి తరాల తలరాతలు కూడా మారుతాయని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం మనది. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 978578 మంది తల్లుల ఖాతాల్లోకి దాదాపుగా 1089302 పిల్లలకు మంచి జరిగేలా ఈరోజు నేరుగా తల్లుల ఖాతాల్లోకి ఈ సొమ్మును జమ చేస్తూ ఉన్నాం. నిజంగా ఇంత మంచి కార్యక్రమం దేవుడు దయవల్ల చేయగలిగే అదృష్టాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి రుణపడి ఉంటాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు గురించి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో మన పిల్లలు ప్రపంచంతో కూడా పోటీ పడి ఆ ప్రపంచంతో కూడా పోటీ పడి వాళ్ళందరూ కూడా గెలవాలి అన్న ఒక దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ముందడుగులు వేస్తూ ఉంది. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతోనే జగనన్న విద్యాదీవన కానివ్వండి, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తూ ఆ ప్రతి విద్యార్థికి తోడుగా ఉండే కార్యక్రమాలు కానివ్వండి. ఈరోజు వసతి దీవెన కార్యక్రమం కానివ్వండి, ప్రతి పిల్లాడికి చదువులు ఒకటే కాదు, ప్రతి పిల్లాడు ఆ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో చదువు ఖర్చే కాదు, ఆ చదువు ఖర్చుతో పాటు ఈ ఉన్నత చదువులు చదివించాలి అని అంటే ఆ పిల్లలు వెళ్ళి అక్కడ హాస్టళ్లలో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది, వారి బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఆ పిల్లలు ఇబ్బందులు పడకూడదు. ఏ తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని చదివించడం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు. ఆ ప్రతి పిల్లాడు చదవాలి, చదివి మంచి డిగ్రీ సంపాదించినప్పుడే వాళ్ళ తలరాతలు మారుతాయి అని చెప్పి గట్టిగా నమ్మి ఈరోజు వసతి దీవెన జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 సంవత్సరానికి, డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున వాళ్ళ వసతి భోజన ఖర్చుల కొరకు
కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తా ఉన్న కార్యక్రమం ఇది కోవిడ్ సమయం కరోనా మహమ్మారి ఆర్థిక మహమ్మారితో ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు తగ్గుముఖం పట్టతా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా ఆ ప్రతి చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి ఆ తల్లులకు వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా మాకన్నా కూడా ఇంకా ఎక్కువ గొప్పవి అని చెప్పి భావించి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి పిల్లాడికి తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక విద్యా దీవెన కానివ్వండి, లేదా ఈరోజు చేస్తూ ఉన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కానివ్వండి, ఇలా ఏ సహాయమైనా కూడా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం చూస్తే కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా డిసెంబర్లో ప్రారంభమైంది, 2020-21కి సంబంధించిన విద్యా సంవత్సరం. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఈ విద్యార్థుల బంగారు భవిత లక్ష్యంగా విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే తల్లుల ఖాతాల్లో 671,45,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రతి త్రైమాసికం ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం, ఆ తల్లులే వెళ్ళి ఆ ఫీజులు కట్టడం, అప్పుడే ఆ కాలేజీల్లో కూడా జవాబుదారితనం వస్తుంది. తల్లులే నేరుగా వెళ్ళి డబ్బులు కట్టడం వల్ల ఆ తల్లులే వెళ్ళి కాలేజీలకు వెళ్ళి కాలేజీల్లో వసతులు ఎలా ఉన్నాయని చూసుకోగలుగుతారు, ఆ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా తెలుసుకోగలుగుతారు, ఆ వసతులు బాగోలేకపోతే కాలేజీ యాజమాన్యాలు నిలదీయగలుగుతారు, అప్పటికీ కాలేజీ యాజమాన్యాలు పలకకపోతే 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వమే నేరుగా పిక్చర్లోకి వచ్చి ఆ వసతులు ఆ పరిస్థితులు కూడా బాగుపరిచే కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పుడే 671 కోట్ల రూపాయలు విద్యార్థుల బంగారు భవిత కోసం పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే ఇవ్వడం జరిగింది. ఇక తొలి విడతగా ఇవాళ 10,89,302 మంది పిల్లలకు 9,78,000 పిల్లలకు మేలు జరిగేలా 9,78,578 మంది తల్లుల ఖాతాల్లో ఈరోజు నేరుగా మరో 1,049 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా వాళ్ళ అకౌంట్లలో ఈరోజు వేస్తా ఉన్నాం. ఇలా ఇప్పటి వరకు జగనన్న వసతి దీవెన కింద ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు చేకూర్చిన లబ్ధి దాదాపుగా 2,270 కోట్ల రూపాయలు ఈ వసతి దీవెన పథకం ద్వారా నేరుగా ఆ తల్లుల ఖాతాల్లో ఇవ్వడం జరిగింది అని చెప్పి సగర్వంగా కూడా ఆ తల్లులకు అన్నగాను ఆ తల్లులకు తమ్ముడుగాను ఆ పిల్లలకు మేనమామగాను సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగనన్న వసతి దీవెన పథకం వల్ల విద్యారంగంలో జగనన్న వసతి దీవెన పథకం కానీ జగనన్న విద్యా దీవెన పథకం కానీ ఈ పథకాల ద్వారా విద్యారంగంలో డ్రాప్అవుట్లు గణనీయంగా కూడా తగ్గాయి అని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. గతంలో 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతా ఉన్న వారికి సంబంధించిన రేషియో ఒకసారి చూస్తే అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పి జీఈఆర్ రేషియో అంటారు, అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలు ఇంటర్ తర్వాత కళాశాలల్లో ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది చేరుతున్నారు అని చూస్తే అది జీఈఆర్ రేషియో కేవలం 23% మాత్రమే ఉండేది. అలాంటి దారుణమైన పరిస్థితి మార్చాలి అన్న దృఢ సంకల్పంతోనే
ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో విద్యా దీవెన వసతి దీవెన అంటే పిల్లలు చదువులే చదువుల కోసం బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులకు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వసతి దీవెన ఈ రెండు పథకాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది చదువులకు చేసే ఈ ఖర్చంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అంటే కేవలం పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువులే అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతా ఉంది కాబట్టి ఆ పిల్లల జీవితాలు ఆ పిల్లల తలరాతలు మార్చాలి అని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంకా విద్యా రంగంలో మనందరి ప్రభుత్వం చేపట్టిన కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను కాస్త నెమరు వేసుకుంటే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు బడికి పంపే ప్రతి తల్లికి కూడా ప్రతి పేద తల్లికి కూడా సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం దేవుడి దయతో ఇప్పటికే రెండు సంవత్సరాలలో చేయగలిగాం మళ్ళీ ఈ జనవరి లో మూడోసారి కూడా సన్నద్ధమవుతా ఉన్నాం 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ సంవత్సరం వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఆప్షన్ ఇచ్చిన మేరకు వచ్చే సంవత్సరం నుంచి అమ్మఒడి నగదు కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన ఆప్షన్ ప్రకారం వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ కానీ అందించడం కూడా జరుగుతుంది వాళ్ళకి ఆప్షన్స్ను ఇప్పటికే ప్రతి తల్లి దగ్గరికి కూడా ఆప్షన్స్ తీసుకోమని చెప్పి వెళ్ళి కలిసి ఆప్షన్స్ తీసుకోమని చెప్పి కూడా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది ఐ థింక్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమం చేస్తూ ఉంది పేద విద్యార్థులకు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో పాటు సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీ పడేందుకు పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయడం ఇప్పటికే మొదలు పెట్టామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్కు కూడా అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రతి తల్లికి అన్నగాను ప్రతి తల్లికి తమ్ముడిగాను అంగన్వాడీలు రూపురేఖలు కూడా పూర్తిగా స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ ఉన్నాం అంగన్వాడీ రూపురేఖలను కూడా ఇక మీదట మార్చబోతా ఉన్నాం వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళగా వాటిని అన్నింటినీ కూడా మారుస్తూ ఉన్నాం వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్లో వైఎస్ఆర్ PP1 PP2 ప్రీ ఫస్ట్ క్లాస్ను తీసుకొస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన ఆటపాటలతో బోధన ద్వారా పిల్లల శారీరక మానసిక వికాసానికి పునాదులు కూడా వేయబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను మనబడి నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో ఆధునీకరించడం 3 దశల్లో 45,000 ప్రభుత్వ పాఠశాలలు 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 3,287 ప్రభుత్వ హాస్టళ్లు ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఇప్పటికే మొదటి దఫా కింద 15,750 స్కూళ్లకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి కావస్తూ ఉన్నాయి అదేవిధంగా 55,607 అంగన్వాడీలు ఏదైతే ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతా ఉన్నామో వాటికి సంబంధించి 27,438 అంగన్వాడీ కేంద్రాలను కొత్త భవనాలు ఏర్పాటు చేయడంతో పాటు మరో 28,169 అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు సమూలంగా కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా పూర్తిగా మార్చబోతా ఉన్నాం పాఠశాలల్లో ప్రధానంగా 10 అంశాలు ఖచ్చితంగా ఉండేట్టుగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది ప్రతి పాఠశాలలోనూ రక్షిత తాగునీరు ప్రతి పాఠశాలలోనూ మంచి బాత్రూంలు కంపౌండ్ వాల్స్ మరమ్మత్తులు పెయింటింగ్స్ గ్రీన్ బోర్డ్స్
ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ కిచెన్ ఇంగ్లీష్ ల్యాబ్స్ ఇటువంటి అన్ని వసతులు కూడా పూర్తిగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో గాని లేకపోతే స్కూల్స్ లో గాని ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేట్టుగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం జగనన్న విద్యా కానుక పథకం తీసుకొచ్చాం ఈ పథకం ద్వారా ప్రతి పిల్లడికి కూడా కుట్టుకూలితో సహా మూడు జతల యూనిఫామ్లు స్కూల్ బ్యాగ్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ ఇవన్నీ కూడా ఒక వైపున తెలుగు మరో వైపున ఇంగ్లీష్ తో ముద్రింపబడి ఉన్నవి బెల్ట్ సాక్స్ షూస్ ఇవన్నీ కూడా ఇచ్చాము ఈ జూలై నుంచి ఈ సంవత్సరం మొదలయ్యే విద్యా సంవత్సరంలో అయితే ఇవన్నీ ఇవ్వడమే కాకుండా అదనంగా ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ కూడా యాడ్ చేసి కూడా ఈ సంవత్సరం ఇవ్వబోతా ఉన్నాం అదే మాదిరిగానే జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రతిరోజు మెను మార్చి నాణ్యమైన పౌష్టికాహారం రుచికరమైన మధ్యాహ్న భోజనం కూడా ప్రతి బడిలోనూ కూడా అమలవుతా ఉంది అలాగే 85% బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మెదడు డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద చైల్డ్ రీచెస్ 6 ఇయర్స్ అంటే ఆ పిల్లాడికి 6 ఏళ్ల వయసు వచ్చే లోపే 85% మెదడు డెవలప్మెంట్ అనేది జరగడం జరుగుతుంది కాబట్టి ఆ పిల్లలు ఆ గర్భిణీలు ఆ బాలింతల కొరకు కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారా గతంలో 600 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి నుంచి ఏకంగా 1800 కోట్ల రూపాయలు పైచిలుకు ఖర్చు చేసే పరిస్థితిలోకి తీసుకొచ్చి ఆ పథకం ద్వారా కూడా ఆ పిల్లలకు ఆ తల్లులకు మంచి జరిగించే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేయగలిగాము దేవుడి దయతో మీ అన్నగా మీ అందరి తమ్ముడిగా అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే మాదిరిగానే జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పథకంలో ఇప్పటి వరకు 4,879 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ విద్యా సంవత్సరం అయితే తొలి త్రైమాసికానికి సంబంధించి ఈ నెల 19వ తేదీన తల్లుల ఖాతాల్లో 671 కోట్ల రూపాయల నగదు జమ చేయగా వచ్చే జూలైలో 2వ త్రైమాసికానికి సంబంధించిన నగదు తల్లుల ఖాతాల్లోకి వేయడం జరుగుతుంది డిసెంబర్లో 3వ త్రైమాసికానికి సంబంధించిన నగదు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఫిబ్రవరి మాసంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో 4వ త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు కూడా జమ చేయడం జరుగుతుంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వారి చదువుల్లో కూడా ఆ ఇంజనీరింగ్ చదువుల్లో కానీ ఆ డిగ్రీ చదువుల్లో కానీ వాళ్ళ చదువుల్లో కూడా మార్పులు తీసుకుని రాగలిగాం ఆ చదువులన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్గా ఉండేందుకు ఆ డిగ్రీ కోర్సులు ఆ ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా మార్పులు చేశాం కంపల్సరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం వర్క్ ఎక్స్పీరియన్స్ జాబ్లో భాగంగా తీసుకుని వచ్చే విధంగా అడుగులు ముందుకు వేశాం డిగ్రీ స్థాయిలో కూడా కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం ఆన్లైన్ కోర్సులు ఎక్కువ జాబ్ ఓరియంటెడ్ వర్టికల్స్ ఇవన్నీ కూడా డిగ్రీ కోర్సుల్లోకి తీసుకొని రాగలిగాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా వారి స్కిల్స్ను స్ట్రెంగ్తన్ చేయడం వంటి అనేక రకాల మార్పులు కూడా కరికులంలో తీసుకొని రాగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి తల్లికి ప్రతి చెల్లెమ్మకు అన్నగా ప్రతి అక్కకు తమ్ముడిగా ఈ సందర్భంగా చేయగలిగామని చెప్పి కూడా గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఇవాళ ఇస్తా ఉన్న జగనన్న వసతి దీవెన ఈ పథకం ద్వారా 2020-21 విద్యా సంవత్సరం తొలి విడతగా కాగా 2వ విడత సొమ్ము ఈ ఏడాది డిసెంబర్లో తల్లుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది
ఈరోజు తొలి విడత మళ్ళీ డిసెంబర్లో ఈ సంవత్సరం డిసెంబర్లో రెండో విడత కింద కూడా మిగిలిన మరో 10,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి వరకు తల్లుల ఖాతాల్లోకి చెబ చేయడం జరుగుతుంది ఈరోజు ఒక జగనన్న అమ్మఒడి కానివ్వండి జగనన్న విద్యా దీవెన కానివ్వండి జగనన్న వసతి దీవెన కానివ్వండి జగనన్న గోరుముద్ద కానివ్వండి జగనన్న విద్యా కానుక కానివ్వండి మనబడి నాడు నేడు కానివ్వండి వీటి అన్నిటి ద్వారా మొత్తంగా కోటి 60 లక్షల 75,373 మంది పిల్లలకు ప్రయోజనం కల్పిస్తూ మనందరి ప్రభుత్వం దేవుడి దయతో ఈ 23 నెలల్లో ఖర్చు చేసినది ఏకంగా 25,714 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా గర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగాను ప్రతి చెల్లెమ్మకు అన్నగాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే కాకుండా నాడు నేడు కింద ఈ అంగన్వాడీస్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చబోతా ఉన్నాం ఈ అంగన్వాడీస్ లో పిల్లల పిల్లల కోసము తల్లుల పౌష్టికాహారం కోసము మరో 1800 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను చివరగా ముగించే ముందు చివరగా తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు ఒకటి రెండు చెప్తాను ఖచ్చితంగా ఈ విషయాలను కూడా పిల్లలు ఆలోచన చేయాలి ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి 10వ తరగతి ఇంటర్ పరీక్షలు వీటి నిర్వహణపై బాధ్యతారహితమైన విమర్శలు చేస్తున్న వారికి కూడా నాలుగు మాటలు సమాధానంగా కూడా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పాప ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ భవిష్యత్తు నిజంగా వాళ్ళ భవిష్యత్తు గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించే వారు ఎవరూ ఉండరని ఈ సందర్భంగా ప్రతి తల్లికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను అంతగా ఈ పిల్లల గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను అంతగా ఈ పిల్లల కోసం నేను మనసు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు భరోసా ఇచ్చి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటి అని అంటే ఇవాళ నేను ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి విపత్కర సమయంలో కూడా కొంతమంది అదే పనిగా అగ్గిపెట్టాలని రాజకీయాలను వక్రీకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండడం నిజంగా బాధాకరమైన అంశం పరీక్షలు నిర్వహించాలో వద్దో అన్న అంశం మీదకి వచ్చినప్పుడు నిజంగా ఒక్క విషయం మీ అందరికీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు అన్ని రాష్ట్రాలు ఒకే విధమైన పాలసీ లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది రాష్ట్రాలనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన విధానం ఈరోజు లేదు కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరిగాయి జరుగుతున్నాయి మరికొన్ని రాష్ట్రాలలో రద్దు చేశారు ఇలా దేశమంతా కూడా ఒకే పాలసీ లేనప్పుడు కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరిపి కొన్ని రాష్ట్రాలలో పరీక్షలు జరగనప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 10వ తరగతి పాస్ సర్టిఫికెట్తో విద్యార్థి బయటపడితే లేదా ఇంటర్ సర్టిఫికెట్తో మార్కులు లేకుండా పాస్ అని ఒక విద్యార్థి బయటకు వస్తే ఇదే విద్యార్థి మరో 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ ఈ సర్టిఫికెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో మార్కులు కానీ ఆ పిల్లల పర్సంటేజీలు కానీ ఆ పిల్లల ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉంటే
పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలలో కేవలం పాస్ అనే ఒక సర్టిఫికెట్ మాత్రమే ఉంటే అప్పుడు ఏ మంచి కాలేజీల్లో మన పిల్లలకు సీట్లు వస్తాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక వైపునేమో ఇతర రాష్ట్రాల్లో గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకులతో వాళ్ళు అప్లై చేస్తారు మన రాష్ట్రంలో పిల్లలు ఎవరైతే పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో పరీక్షలు ఏదైతే రద్దు చేసింటారో అటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉంటాయో వాళ్ళు కేవలం పిల్లలకు ఇచ్చేది పాస్ సర్టిఫికెట్లు మాత్రమే ఆ పాస్ సర్టిఫికెట్తో మాత్రమే ఆ పిల్లవాడు మంచి కాలేజీల్లో సీటు కోసం అప్లై చేస్తే అప్పుడు ఆ మంచి కాలేజీల్లో సీట్లు పరీక్షలు రాసి గొప్ప మార్కులు మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే కేవలం పాస్ సర్టిఫికెట్ మాత్రమే ప్రొడ్యూస్ చేసిన పరీక్షలు నిర్వహించని ఈ రాష్ట్రంలో ఉన్న వారికి ఇస్తారా అన్నది ఒక్కసారి సవినీయంగా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నిజంగా పరీక్షలు రద్దు చేయండి అని చెప్పడం చాలా సులభమైన పని ఎవరి మీద ఎటువంటి భారము లేదు చాలా సులభంగా కూడా చెప్పచ్చు కానీ అలా చేయకుండా ఆ పరీక్షలు నిర్వహించడం అన్నది ఒక బాధ్యతగా తీసుకొని ఆ పరీక్షల్లో నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు మంచి జరగాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంకా ఎక్కువగా ఆ పిల్లలను చేయి పట్టుకొని నడిపించి ప్రతి అడుగులోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించడం అన్నది ఇంకా కష్టతరమైన కార్యక్రమం అయినా కూడా కష్టమైనా పర్వాలేదు అని చెప్పి ఆ రూటే తీసుకుని పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తాము కష్టతరమైన మార్గమైనా కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఆ పిల్లలకు తోడుగా ఉండే విధంగా అడుగులు వేసేదానికే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా మంచి చేయాలి అన్న ఆలోచనలో నుంచే ఇటువంటి ఆలోచనలు పుట్టాయి తప్ప ఎవరికీ కూడా నష్టం జరిగించాలి అన్న ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వానికి ఉండదు ఎప్పుడూ కూడా ఉండదని అని ఈ సందర్భంగా ప్రతి తల్లికి కూడా నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా దేవుడి ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోవిడ్ మీద పోరాటంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా అని కూడా ఈ సందర్భంగా చెబుతూ మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్క పిల్లాడికి ప్రతి ఒక్క తల్లికి కూడా ఈ సందర్భంగా ఈ విషయాలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం ఇక ప్రారంభించే దిశగా అడుగులు వేస్తాం సురేష్